డిసెంబర్ 4, 2023 సోమవారం డిసెంబర్ 4, 2023 మండే. మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి సమాచారం మరియు అనంతపురం మార్కెట్ దిగుమతి టమాటో ధరలు. ముందుగా మనం మాట చూపిస్తే మీకు తెలిసిన నేను ఉదయం నుంచి వర్షం పడుతుంది, దానితో వాళ్ళ దిగుమతి భారీగా తగ్గవచ్చు. వర్షం పడుతుంది, కోతలు పడవనుకున్నాం కానీ పర్వాలేదు, దిగుమతి బాగానే వచ్చింది. మరీ అందరూ అనుకున్నట్లుగా ఊహించినంతగా భారీగా ఏం దిగుమతి తగ్గలేదు. దిగుమతి బాగా ఏదో కాస్త తగ్గింది, నిన్నటి పోలిస్తే కొంచెం తగ్గింది కానీ పెద్దగా తగ్గలేదు. వర్షం మళ్ళీ ఈ వర్షాలు ఇంకా 7 తేదీ వరకు ఉన్నాయి కాబట్టి ఇంత వర్షంలోనే టమోటాలు అన్నదాతలు కోతలు పెట్టేట్లు ఉన్నారు. అందుకే మదనపల్లి మార్కెట్లో అందరూ అనుకున్నందుకు భారీగా అయితే ఏమాత్రం తగ్గలేదు. దిగుమతి అయితే బాగానే వచ్చింది, పర్వాలేదు, ఊహించినంతగా ఏం బాగా భారీగా ఏమి తగ్గలేదు. ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో నిన్న 1,07,000 చిలకడ దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య 1,02,000కే తగ్గింది, స్వల్పంగా తగ్గింది. ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అనంతపురం మార్కెట్లో ఈ ఫిల్టర్ పొడికాయలు అన్ క్వాలిటీలు 100 రూపాయలు తగ్గించి 120, 130, 140, 140, 170 ధరలు మినహాయిస్తే 200 రూపాయల నుంచి క్వాలిటీ ఉన్న కాయలు 200 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు అత్యధికంగా అరదాదలు పడ్డ క్వాలిటీ కాయలు యావరేజ్ ధరలు క్వాలిటీ తక్కువ ఉన్నవని 100 రూపాయల దగ్గర నుంచి 170, 180 టాప్ అండ్ టాప్ ఇప్పటి వరకు అక్కడక్కడ మాత్రమే 330 రూపాయలు. మొత్తం చూస్తే వాళ్ళు అనంతపురం మార్కెట్లో నేడుతో పోలిస్తే దిగుమతి తగ్గింది. ధర తీసుకుంటే ఈ అనుకూల టమాటాలు మినహాయిస్తే క్వాలిటీ కాయలు మాత్రం మీరు చెప్పుకోవాల్సి 200 రూపాయల దగ్గర నుంచి 300 టాప్ అండ్ టాప్ 330 రూపాయలు. టుడే అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ 1,02,000 స్మాల్ కేట్స్ అండ్ రేట్ ఈస్ 150 రూపీస్ స్టార్టింగ్ రేట్, 300 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 330 రూపీస్. ఇంకా చాలా మండీలు వేలంపడ ఉన్నాయి, మరి చూద్దాం ఈ వేలంపడలు పూర్తయ్యేసరికి అనంతపురం మార్కెట్లో టాప్ అండ్ టాప్ 300 రూపాయలకి పరిమితం అవుతుందా, మరింత పెరుగుతుందో చూడాలి. ఇప్పటివరకు అయితే అనంతపురం మార్కెట్కు సంబంధించిన ధరల సమాచారం ఇది. సమాచారం చేత లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ.